నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10 లక్షల మంది నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తాం. వర్షాలు విస్తారంగా కురిసి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు. జాతీయ రహదారి విస్తరణలో నిర్వాసితులకు న్యాయం చేస్తాం. తగిన విధంగా నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటాం. వారం రోజుల్లో చర్యలు తీసుకుంటాం. జాయింట్ కలెక్టర్ గిరీష. రాష్ట్రంలో సాగునీరు తాగునీటి సదుపాయం కల్పించాలి. పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. కరువు తీవ్రత గుర్తించి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆందోళన. ఎంపీ సీఎం రమేష్ బంధువునని ఉద్యోగాలు ఇప్పిస్తా ప్రమోషన్లు కల్పిస్తా ప్రజలను బురిడి కొట్టించిన ఘనుడిపై పోలీసుల వల అరెస్ట్ చేసిన తిరుచానూర్ పోలీసులు. ఎంపీ శివప్రసాద్ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలి. దళితుల పట్ల వివక్షత నశించాలి. నిరసనలతో నినాదాలు చేసిన సిపిఎం వైఎస్ఆర్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న మంత్రి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రిని ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజాభిప్రాయం సేకరించి మరిన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా సమాచార శాఖ పనిచేస్తుందని కాలువ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రంలోని 10 లక్షల మంది నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని దీనికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి కాలువ శ్రీనివాసులు చెప్పారు. 3 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు మరెన్నో మలుపులు చవిచూశాం. రానున్న 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకు చాలా కీలకమైనవి. దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంక్షేమ శ్రేయో రాజ్యాన్ని స్థాపించాలని కలలుగన్న మహానుభావుడు ఎన్టీ రామారావు గారి ఆశలకు ఆశయాలకు అనుగుణంగా నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధికి ఎక్కడా కూడా తక్కువ చేయకోకుండా వినూత్నమైన ఆలోచనలతో విభిన్నమైన పద్ధతుల్లో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ సందర్భంలో ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యత మా మీద ఉంటుంది. చెన్నై రేణిగుంట జాతీయ రహదారి విస్తరణలో నిర్వాసితులకు న్యాయం చేస్తామని తగు నష్టపరిహారం చెల్లిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష హామీ ఇచ్చారు. రేణిగుంట మండలం గాజులమండ్యం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆర్ఎండ్బి రెవెన్యూ అధికారులు జాతీయ రహదారి నిర్వాసితులతో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నై రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ ఏర్పాటుకు 2001లో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 6 అడుగుల రహదారి విస్తరణలో కొంతమంది నిర్వాసితులకు నష్టపరిహారం రాకపోవడంతో జాతీయ రహదారి నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. నిర్వాసితులను గుర్తించి వారికి రావాల్సిన నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వారం రోజుల్లో అర్హులైన నిర్వాసితులకు పరిహారం చెల్లించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఇక్కడ గాజుల మండ్యం ఊరికి రావడం జరిగింది. ఇక్కడ చాలా రోజుల నుంచి నేషనల్ హైవే అక్విజిషన్ ఆగిపోయింది. ఒక 6 ఫీట్ అక్విజిషన్ మనము ముందుగా 2001లో రిక్విజిషన్ ఇచ్చారు. బట్ మళ్ళీ అది దాన్ని రిక్విజిషన్ తీసుకున్నారు. దానివల్ల చాలామందికి కాంపెన్సేషన్ రాలేదు అని చెప్పారు. అందుకే ఈరోజు గ్రామసభ పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర నిజంగా రాలేదా మన ఎస్సీ ఆర్ఎండ్బి అందరిని పిలిపించడం జరిగింది. నిర్వాసితులు మాట్లాడుతూ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రాంతంలో గతంలో ప్లాట్లు ఇచ్చారని అయితే మరికొందరు అర్హులైన వారు ఉన్నారని వారికి ఇవ్వాలని కోరారు. గాజుల మండ్యంలో తాగునీటి సమస్య పరిష్కరించి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్ ఫ్యాక్టరీ ప్లాట్లు ఏర్పాటు చేసి
రాని వారు కూడా ఫ్లాట్లు ఇవ్వడం కూడా ఇస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏమిటంటే గాల్బంజం గ్రామంలో ఈ బోరు ఎండిపోనది కాబట్టి బోరు మళ్ళా వేసి ఇది మిండల్ వాటర్ ప్లాంట్కి సహకరించాలని వారు కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట సింగిల్ విండో చైర్మన్ సిద్ధాగుంట సుధాకర్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తాగునీటి సదుపాయం కల్పించి పశువులకు పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆందోళన చేసింది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా కరువు విలేతాండవం చేస్తున్నా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించరాదని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు నీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. కరువు తీవ్రత కారణంగా తాగునీటి కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. మరోవైపు పశువులకు తానా లేక కబేలాలకు తరలిస్తున్నారు. దీని గుర్తించి ప్రభుత్వం పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరువు కారణంగా వలసలను పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ఓబులేసు, రవీంద్రనాథ్, రామానాయుడు, పెంచలయ్య, రవి, రాధాకృష్ణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో కూడా నీటికి ఇబ్బంది ఏర్పడింది. ఇక రాయలసీమను గురించి ప్రత్యేకించి మాట్లాడడమే మహాపాపం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను చూసి రాయలసీమలో కరువులు పారిపోతాయి అని చెప్పాడు. అనంతపురం జిల్లాలో రెయిన్ గన్స్ ద్వారా నేను 6.5 లక్షల హెక్టార్ల వేరుశనగ పంటను కాపాడినాను అని చెప్పి చెప్పాడు. ఇవాళ చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే 333 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఒక 6 జిల్లాల పరిధిలో ప్రధానంగా గుంటూరు, ప్రకాశము, నెల్లూరు, రాయలసీమ 4 జిల్లాలు తీవ్రమైనటువంటి నీటి ఎద్దడితో ఇబ్బంది పడతా పశుపక్షాదులకు నీళ్లు దొరక్క ఇబ్బంది పడిపోతున్నాయి. మనుషులు కూడా 43-44, నిన్న కర్నూలు 44 డిగ్రీలు, మనుషులే మలమల మాడిపోతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు. చంద్రబాబు నాయుడు యొక్క జల సంరక్షణ ఏమైందో తెలియదు. ఎన్టీఆర్ సుజలాం సుజలాం స్రవంతి ఏమైపోయిందో తెలియదు. ఎంపీ సీఎం రమేష్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తాను దగ్గరి బంధువునని చెప్పి ఓ యువకుడు దందాలకు పాల్పడ్డాడు. ఆర్థిక మోసాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తిరుచానూరు సీఐ సురేంద్ర నాయుడు తెలిపారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ సురేంద్ర నాయుడు మాట్లాడుతూ, కడప జిల్లా ఓబులవారెపల్లె మండలంకు చెందిన మోహన్ అలియాస్ మోహన్ చౌదరి గతంలో డైరీ నడిపి నష్టాలు రావడంతో తిరుపతికి వచ్చి టీటీడీ ఇంజనీరింగ్ శాఖ సీఏ దగ్గర పనికి చేరాడని తెలిపారు. ఆ క్రమంలో కొందరు పెద్దలకు దర్శనాలు చేయించి వారితో పరిచయాలు పెంచుకుని ఆ పరిచయాలతో పోలీసులు, ఉన్నతాధికారులు, కీలక వ్యక్తులతో కూడా సంబంధాలు పెంచుకున్నాడని తెలిపారు. వారితో దిగిన ఫోటోలతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు. ఆ జాబ్ మానుకొని అక్కడ టెండర్గా మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చినాడు. కిందికి వచ్చి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ ఉండడము, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరంటే ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ మిగతా వేరే వింగ్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళ ఆఫీసులకు పోవడము, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడము, తర్వాత అక్కడ ఉండే సీసీలు అటువంటి వాళ్ళందరికీ బాగా పరిచయాలు పెంచుకొని వాళ్ళతో వాళ్ళ నెంబర్లు తీసుకోవడము, కొంచెం సీఎం రమేష్కు సంబంధించి నేను బంధువును, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ రిలేటివ్ని అని చెప్పి చెప్పుకునేవాడు. ఎవరికైనా ఏదన్నా కానీ పనులు చేపించాలన్నారంటే పనులు చేపిస్తానని చెప్పి ఇట్లా చెప్తూ వాళ్ళకి ఈ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి తిరుగుతూ ఫోటోలు తీసుకుని ఈ విధంగా అందరిని నమ్మించేవాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడమే గాక మధ్యవర్తిగా ఉంటూ దందాలు నడిపేవాడని అన్నారు. చంద్రగిరి మండలం మొరవపల్లెకు చెందిన ఇద్దరు వ్యక్తుల ఆర్థిక లావాదేవీల వల్ల ఇతని గుట్టు రట్టయిందన్నారు. అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పెద్ద కలికిరి హరిజనవాడ గ్రామంలో భార్యపై కిరోసిన్ పోసి సజీవ దహన యత్నానికి భర్త పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన 28 సంవత్సరాల వయసున్న సుమతికి భర్త కృష్ణయ్యకు గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లోనే భార్య మీద కిరోసిన్ పోసి నిప్పు పెట్టి సజీవ దహన యత్నానికి ఒడిగట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో సమాచారం అందుకున్న పెనుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం అతను ఈమె ఈమె తండ్రి గారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అతను రావడము, రావడం తర్వాత అతను వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదరు
బయటికి వెళ్ళడం జరిగింది తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలేదో జరిగినాయి ఆ తర్వాత ఈమె ఆ గొడవలు ఎక్కువైపోయి ఈమె మీద కిరోసిన్ పోసి అతను నిప్పంటించినట్లుగా సుమతి మనకి ఈ రోజు హాస్పిటల్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీని మీద హత్య ప్రయత్నం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది డైరెక్ట్ హాస్పిటల్ రావడం జరిగింది అతను మేము చూడలేదు ఇంకాను అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి వాహనంతో పాటు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చిత్తూరు పోలీస్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. చిత్తూరు పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో ఎస్ఎస్ కొండ దగ్గర తమ సిబ్బంది ఎస్ఐ విశ్వనాథ్ తనిఖీలు చేస్తుండగా ఒక బొలెరో వాహనం వేగంగా వచ్చిందన్నారు. పోలీసులు వెంబడించి వాహనాన్ని పట్టుకున్నారని అందులో 69 కేజీల 4 దొంగలతో పాటు శేఖర్ రాజవేలు సెల్వరాజులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరికి సహకరించిన అన్నాదురై రాజేష్ జానకిరామన్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఎర్రచందనంతో పాటు కత్తులు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముందే సమాచారం ఉంది కాబట్టి ఆ రెండు వాహనాలను ఆపేక ప్రయత్నం చేస్తే రెండు వాహనాలు పోలీసులను దాటుకొని వెళ్ళిపోయినాయి అన్నమాట. దాంట్లో ఒక వాహనాన్ని ఎస్ఐ జీడి నెల్లూరు విశ్వనాథ్ రెడ్డి తర్వాత మా సిబ్బందితో చాకచక్యంగా ముందుకు పోయేసి పట్టుకున్నారు. ఒక వాహనం వెళ్ళిపోయింది. వాహనంలో అంతా మొత్తం పట్టుకొని విచారిస్తే 4 లాక్స్ ఉన్నాయి. ఆ 4 లాక్స్ వచ్చేసి నీటి కట్ చేసి తబలా మాదిరి ఉన్నాయి. అవి మొత్తం వచ్చేసి 69 కేజీలు ఉన్నాయి. దాంతోపాటు 5 గొడ్డెన్లు ఒక రంపము అంటే ఇల్లు వుడ్ కట్టింగ్ పోయేసి కట్ చేసుకుని వచ్చిండేది ఆనవాళ్ళు నీట్గా కనిపిస్తున్నాయి. కందేరి అయ్యప్పన్ అనే స్మగ్లర్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించామని శ్రీకాళహస్తి పోలీసులు తెలిపారు. శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పోలీస్ అధికారులు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు తిరుత్తణి తాలూకాకు చెందిన మద్దనూరు గ్రామవాసి కందేరి అయ్యప్పన్ పై పలు స్టేషన్లలో కేసులు నమోదై ఉందన్నారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి సబ్ జైల్లో ఉంటున్నాడని తెలిపారు. తిరుపతి అర్బన్ ఎస్పీ సూచన మేరకు కలెక్టర్ ఆదేశాలతో కందేరి అయ్యప్పన్ పై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. ఇతన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. విడికాలను డంప్ చేసి వీటిని తదుపరి వీళ్ళు తమిళనాడు తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టయానికి పోయి మా ఎస్ఐ తొట్టం మేడం సిబ్బంది పోయి అతన్ని పట్టుకుని అతని దగ్గర నుంచి నేను చెప్పినటువంటి 13 లాక్స్ రికవర్ చేసి 6 సెల్ఫోన్లు కూడా రికవర్ చేశారు. వాళ్ళను అదే నెక్స్ట్ విత్ ఇన్ 24 అవర్స్ రిమాండ్ పంపించారు. ప్రస్తుతం ఇతను శ్రీకాళహస్తి సబ్జెక్టులో ఉన్నాడు. ఇతడు చేసినటువంటి నేరాలు ఆధారం పట్టేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ జిల్లా విద్యార్థి విభాగం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం శోచనీయమని విద్యార్థులు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను మూతవేయడం సమంజసం కాదని వారు విమర్శించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది. ఎప్పుడు ప్రైవేట్ కాలేజీలను ప్రోత్సహిస్తూ ఉంది. ఏమంటే తెలిసిన విషయమే, ఇప్పుడు మన నారాయణ గారు ప్రైవేట్ కాలేజీలు రాష్ట్రమంతా 2-3 రాష్ట్రాల్లో పెట్టుకొని ఆయన ఆదాయం కోసం మంత్రివర్గంలో చేరుకొని దానికి తగినట్టు విద్యాశాఖ మంత్రి కూడా దానికి సపోర్ట్ చేస్తూ ముఖ్యమంత్రి కూడా దానికి వంతపాడుతూ ఈరోజు రేషనలైజేషన్ పేరుతో నిర్వీర్యం చేస్తున్నాయి స్కూల్స్ అంతా. ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు మద్దతు తెలిపి ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన ధర్నా చేపట్టారు. కొన్ని నెలలుగా జీతాలు అందకుండా జీవనం సాగించడం కష్టతరంగా ఉందని అంగన్వాడీ కార్యకర్తలు తమ ఆవేదన వెలిబుచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలకు ఏఐటీయూసీ మద్దతు తెలిపి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. తమకు వెంటనే జీతాలు చెల్లించాలని అలాగే వేసవి సెలవులు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. మాకిచ్చిన ప్రభుత్వం ఏదైతే లక్ష్యాన్ని ఇచ్చిందో పౌష్టికాహారాన్ని అందించాలని, అదంతా కూడా మేము వాళ్ళ తల్లులకి టీహెచ్ఆర్ ఇచ్చేసి ఆ 4 రోజులు సెలవు ఇవ్వాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. దయచేసి పెండింగ్లో ఉన్న బిల్లులంతా కూడా వెంటనే విడుదల చేయాలి, లేకపోతే ఈ మహిళలంతా ఉద్యమిస్తారని తెలియజే. ఇప్పుడు కాసేపు విరామం.
ఫావిలా, పశుపతి సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్, వివాహ మాంగళ్య కలెక్షన్స్, కంచి కామాక్షి పట్టు శ్రేణి, సంప్రదాయానికి సౌభాగ్యానికి కొలువైనాయి మీ పశుపతి సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్ లో. కంచి కళ్యాణ పట్టు, ఐశ్వర్య పట్టు, అనురాగ్ పట్టు, ఇక్కత్ పట్టు, లైట్ వెయిట్ పట్టు, లినిన్ పట్టు, ఉప్పాడ పట్టు. కంచి ధరలకే ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, వరుడు డిజైనర్ సూట్స్ అండ్ షేర్వాణీస్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, జెంట్స్ రెడీమేడ్స్, లేడీస్ రెడీమేడ్స్, పార్టీ వేర్ డిజైనర్ డ్రెస్సెస్, లెహంగా మోడల్స్, లాంగ్ కలీస్, చిల్డ్రన్ రెడీమేడ్స్, పెట్టుబడి వస్త్రాలు అత్యంత తగ్గింపు ధరలకే. పెళ్లి షాపింగ్ కి మీరు రావాలి పశుపతి సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్ కు. మా పట్టు వెరైటీలు, మా తగ్గింపు ధరలు మీరే స్వయంగా చూడాలి. విచ్చేయండి పశుపతి సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్, గాంధీ రోడ్, తిరుపతి. దళితులకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నించిన ఎంపీ శివప్రసాద్ పట్ల ముఖ్యమంత్రి వైఖరి సరైంది కాదని వైఎస్సార్ పార్టీ నాయకులు రాజేంద్ర విమర్శించారు. దళిత వర్గానికి అన్యాయం జరిగిందని పేర్కొంటూ అంబేద్కర్ కు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితుల సమస్యలను ప్రశ్నించిన ఎంపీ శివప్రసాద్ పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్ పార్టీ నాయకులు రాజేంద్ర విమర్శించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి దళితులకు క్షమాపణ చెప్పాలని రాజేంద్ర డిమాండ్ చేశారు. మంత్రి పదవుల కోసం ఇతర కులాలు విమర్శిస్తే వారిని విస్మరించి దళితులే లక్ష్యంగా విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి అమర్నాథ్ రెడ్డి సాక్షిగా ఈరోజు పార్లమెంటు సభ్యులు, దళిత పార్లమెంటు సభ్యులు, చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ దళిత ఎంపీ, ఆయన అక్కడికి హాజరైనటువంటి దళితులందరి కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సౌకర్యాల కోసం, వాళ్ళ ఇల్లు కావాలని, వాళ్ళకు భూములు కావాలని ఏమీ ఇవ్వడం లేదు. కనీసం ఈ అంబేద్కర్ జయంతి రోజున మనకు ఏమన్నా సహాయం చేసింటే బాగుండేదనేసి మాట్లాడిన దానికి ఈరోజు ఈ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ చెప్పి సస్పెండ్ చేస్తామనడం ఒక దళిత ఎంపీని అవమానపరచడమే. నువ్వు నేరుగా తిట్టాల్సిన అవసరం లేదు. అతన్ని ఒక వాళ్ళ హక్కుల కోసం పోరాడేటప్పుడు, వాళ్ళు అడిగేటప్పుడు, ఆ విధంగా అడిగినప్పుడు కూడా మీరు సహాయం చేయకుండా ఈ మాదిరిగా చర్యలు తీసుకోవడం బాధాకరం. ఎంపీ శివప్రసాద్ లేవనెత్తిన విషయాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద సిపిఎం నాయకులు, కార్యకర్తలు దళితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ లేవనెత్తిన విషయాలపై సీఎం సమాధానం చెప్పాలని మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ధర్నా చేశారు. శివప్రసాద్ లేవనెత్తిన విషయాలు, మంత్రి పదవుల్లో అన్యాయం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పరిగణలోకి తీసుకుంటే 5 మంత్రి పదవుల్లో ఒక్క దళితులకు కూడా ఇవ్వలేదని, అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదని, దళిత విద్యార్థులకు స్కాలర్షిప్ సక్రమంగా ఇవ్వటం లేదని ఆరోపించారు. అలాగే 2015-16 సంవత్సరంలో ఎస్సీ సప్లాన్ నిధులు 352 కోట్లు నిరుపయోగంగా వెనక్కి పంపారని తెలిపారు. డీకేటీ ఇంటి పట్టాలు రెగ్యులరైజేషన్ చేస్తామన్న ఎన్నికల మేనిఫెస్టో అమలు కాలేదని వారు ఆరోపించారు. దళితులకు సీఎం ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ కుమార్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు నాగరాజు, వేణు, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం చాలా తీవ్రమైన అన్యాయం చేస్తుందని చెప్పని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎంపీ శివప్రసాద్ గారు లేవనెత్తిన అంశాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పని సిపిఎం పార్టీ కోరుతా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్నికల ప్రణాళికలు ప్రకటించినట్టుగా ఈ రోజుకి కూడా దళితులకు సంబంధించి ఒక్క సమస్య కూడా పరిష్కారం కాని విషయం విద్యారంగంలో రాయలసీమ జిల్లాలకు తలమానికంగా ఉన్న ఎస్వీలో యూజీసీ నార్మ్స్ ప్రకారం ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఏఐటీయూసీ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్వీ యూనివర్సిటీలో గత కొంతకాలంగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఏఎస్ఎఫ్ విద్యార్థులు సోమవారం ఎస్వీయు ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపారు. గత కొంతకాలంగా ఎస్వీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇప్పటికీ 3 పర్యాయాలు నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేశారని ఏఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల పోస్టు భర్తీ చేయకనే విద్యా ప్రమాణాలు పెరగాలంటే ఎలా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
యూజీసీ నార్మ్స్ ప్రకారం ఎస్వీ యూనివర్సిటీలోని అధ్యాపక అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేసి విద్యా ప్రమాణాలను పెంచాలని ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చలపతి డిమాండ్ చేశారు. గతేడాది కన్నా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో కోత విధించడాన్ని ఏఎస్ఎఫ్ నాయకులు తప్పుపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు శివారెడ్డి, రాజేంద్ర, శ్రీరాములు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో దాదాపు 480 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకి నోటిఫికేషన్ గత సంవత్సరం ఇచ్చారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాయలసీమ ప్రాంత విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ వారి తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూలీనాలు చేసుకొని ఈరోజు యూనివర్సిటీలో చదివిస్తుంటే, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీ యంత్రం ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా రద్దు చేసుకొని ఈరోజు హైకోర్టులో స్టే తెచ్చుకున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీ యంత్రాంగంలో చూస్తూ ఉన్నాం. రామానుజ సహస్రాబ్ది దినోత్సవం సందర్భంగా సంవత్సరం పాటు జయంతి ఉత్సవాలను నిర్వహించామని శ్రీ యోగి నారాయణ మఠం సంచాలకులు బాలకృష్ణ భాగవతార్ తెలిపారు. పాదయాత్రను తిరుపతిలో ముగిస్తామన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ యోగి నారాయణ సంకీర్తన ప్రాజెక్టు సంచాలకులు బాలకృష్ణ భగవతార్ మాట్లాడుతూ, రామానుజాచార్యులు జన్మ సహస్రాబ్ది జయంతోత్సవాలను ఒక సంవత్సరం పాటు నిర్వహించామని, ఈ నెల 20వ తేదీ భవ్యభక్తి పాదయాత్ర పేరుతో కైవారం నుండి తిరుపతి వరకు నిర్వహిస్తామన్నారు. ఈ పాదయాత్ర 137 గ్రామాల మీదుగా శ్రీరామనామ భజనలతో 12 రోజుల పాటు సాగి శ్రీ శ్రీనివాస మంగాపురం చేరుకుంటామన్నారు. 1వ శనివారం రోజున జపయజ్ఞ కార్యక్రమంలోని అష్టాక్షరి మహామంత్రాన్ని ప్రతి తాలూకాలో చేసేట్లది. అంటే 2 జిల్లాల నుంచి కూడా 12 తాలూకాలు ఉన్నాయి మన కోలార్ చిక్కబళ్ళాపూర్ జిల్లాలో. ఆ 12 తాలూకాల్లో కూడా ఒక్కొక్క తాలూకాని మొదలు మేము ఆదర్శంగా తీసుకుంటాం, మొదలు చింతామని. ఆ తాలూకాలో మొదట వారము అష్టాక్షరి మహామంత్రం, అంటే ఓం నమో నారాయణాయ అని బీజాక్షరం, నారాయణాయ అని రామానుజాచార్యులు ఆ రోజు బోధించినారు. కానీ తాతయ్య గారు నారాయణంటేను మిగితప్పిపోయా, నారేయనంటేను బీజాక్షరం బాయా, పరమాత్ముడి రీతి పలికించినాడయా నాద బ్రహ్మానంద నారాయణ కవి అని చెప్పినారు. కాబట్టి పరమాత్ముడు నారాయణ బీజాక్షరాన్ని ఈ ప్రపంచానికి అందజేసినారు. కాబట్టి నారాయణ బీజాక్షరంతో మొట్టమొదటి జపయజ్ఞ కార్యక్రమం శనివారం రోజున అందరూ చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25న విజయవాడలో భారీ ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం ప్రత్యేకంగా ప్రచురించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అన్ని ట్రేడ్ యూనియన్లకు చెందిన కార్మికులు ఈ నిరసనలో పాల్గొని సమస్యల పరిష్కారంపై ఉద్యమించాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు మేము కొత్తగా వచ్చినటువంటి కార్మిక శాఖ మంత్రిని కోరుతా ఉన్నాం. మీరైనా కార్మిక సమస్యలపై స్పందించాలని, కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పరచాలని, ఈరోజు ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపున 5-6 మాసాలుగా అంగన్వాడీ కార్యకర్తలు వేతనాలు లేక, హౌస్ రెంట్లు లేక, బిల్లులు చెల్లించక, అప్పులు చేసి నానాకు ఇబ్బందులు పడుతున్నటువంటి వేలాది మంది మరి అంగన్వాడీ కార్యకర్తలు, ఒకవైపున భవన నిర్మాణ కార్మికులు దాదాపు 3-4 లక్షల మంది ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ సంక్షేమ నిధుల్ని దారి మళ్లించి చంద్రన్న బీమా పథకం పేరుతో దారి మళ్లించడం, 5-6 మాసాలుగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అంటూ కూడా రిలీవ్ చేయకపోవడం, ఆ కార్మికులు మరొకవైపున ఇబ్బందులు పడతా ఉన్నారు. మరొకవైపున దాదాపు 70,000 మంది ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు 279 జీవోని ఇష్యూ చేసి, ఆ జీవో ప్రకారం కార్మిక టెండర్లన్నీ కూడా కోటీశ్వరులకో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు పోయే విధంగా కార్మికులు నోరు కొట్టేటటువంటి 279 జీవో విత్డ్రా చేయాలని మరొకవైపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచంలోని 7 వింతలను భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశామని నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. వేసవి సెలవుల్లో ప్రజలు, పిల్లలు భారీగా తరలివచ్చి ఉత్సాహంగా గడుపుతున్నారు. ప్రతి వేసవి సెలవులో భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను కొత్త కొత్త అంశాలతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వినూత్నంగా ఏర్పాటు చేయడం ఎగ్జిబిషన్ ప్రత్యేకం. ఈసారి ప్రపంచంలోని 7 వింతల్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో చిన్నారులు, పెద్దలు 7 వింతల వద్ద సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఈఫిల్ టవర్, తాజ్మహల్, చైనావాల్, పిరమిడ్ రహస్యాలు, ఈజిప్ట్ మమ్మీ తదితర అంశాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సంతపుల కాడ సంపంగిన విమూకై
ప్రత్యేకంగా స్నో వరల్డ్ ను ఏర్పాటు చేశామని నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. కాగా పిల్లలు పెద్దలు ఉత్సాహంగా అతిపెద్ద జైంట్ వీల్ లో తిరుగుతూ తిరుపతి మొత్తం ఎలా ఉంటుందో వీక్షిస్తూ ఆనందిస్తున్నారు. మన తిరుపతి పట్టణంలో సమ్మర్ స్పెషల్ మెగా ఎగ్జిబిషన్ భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే సెవెన్ వండర్స్ ప్రపంచంలో ఏడు వింతలు అనేది మన ఇక్కడ సెట్టింగ్ రూపంగా ఈ తిరుపతి యాలమూరి పార్క్లో మనం అరేంజ్ చేశాము. సెవెన్ వండర్స్తో పాటు ప్రపంచ ఏడు వింతలు సెట్టింగ్ రూపంలో అరేంజ్ చేశాము. దాంతోపాటు 100 పైగా స్టాల్స్, ఇమిటేషన్ జ్యువెలరీస్, తిరుపూర్ కాటను, పిల్లలకు టాయ్స్, ఇలా రకరకాల బెడ్షీట్ షాపు, ఈరోడ్ బెడ్షీట్ షాపు, చెప్పల్, జైపూర్ బ్యాంగిల్స్, ఇట్లా రకరకాల స్టాల్స్, అలాగే ఫుడ్ ఐటమ్స్ ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్నో వరల్డ్ పెట్టాము ఈ సంవత్సరము. ముఖ్యంగా మహిళలకు కావలసిన కాటన్ దుస్తులు, ఫ్యాన్సీ వస్తువులు, గృహోపకరణాలు, పిల్లలకు కావలసిన ఆట వస్తువులు, ఇంటీరియర్ డెకరేషన్ కు సంబంధించిన వస్తువులు ఇక్కడ లభిస్తున్నాయి. పెద్దలు ఆస్వాదించేలా మొత్తం 30 రకాల జాయ్ రైడ్స్ ను ఏర్పాటు చేశారు. పిల్లల కోసం బోటింగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్న పిల్లలు ఈ బోటింగ్ లో కూర్చొని ఉత్సాహంగా గడుపుతున్నారు. బైపాస్ రోడ్డుకు దగ్గరగా పట్టణ ప్రజలకు, యాత్రికులకు అనువుగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం, 40కి పైగా అమ్యూస్మెంట్స్, ప్రపంచంలోని ఏడు వింతలు, నోరూరించే రుచులతో ఫుడ్ స్టాల్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇలా అన్ని రకాల విజ్ఞానం, వినోదం, విహారంను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ తిరుపతి ఆలమూరి పార్కులో టీఎంసీ రోడ్డు శ్రీనివాసం బ్యాక్ సైడ్ డిబిఆర్ హాస్పిటల్ పక్కన అరేంజ్ చేశాము. ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్ స్పెషల్ మెగా ఎగ్జిబిషన్ని వచ్చి చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ఐటమ్స్ ఉన్నాయి కదా, జాయింట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ వచ్చి జాయింట్ వీల్, రివాల్వింగ్ టవర్, హెలికాప్టర్, క్యామెల్ రైడ్, వాటర్ బోటింగ్, బౌన్సర్, కొలంబస్, ఎంజీఆర్ రైడ్స్, రేంజర్, ఇట్లా 30కి పైగా అమ్యూజ్మెంట్ రైడ్స్ ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ చేసే కోసం చేసేలాగా అన్ని అరేంజ్ చేశాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10 లక్షల మంది నిరుపేదలకు పక్కా ఇండ్లు నిర్మిస్తాం. వర్షాలు విస్తారంగా కురిసి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు. జాతీయ రహదారి విస్తరణలో నిర్వాసితులకు న్యాయం చేస్తాం. తగిన విధంగా నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటాం. వారం రోజుల్లో చర్యలు తీసుకుంటాం. జాయింట్ కలెక్టర్ గిరీష. రాష్ట్రంలో సాగునీరు, తాగునీటి సదుపాయం కల్పించాలి. పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. కరువు తీవ్రత గుర్తించి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆందోళన. ఎంపీ సీఎం రమేష్ బంధువునని, ఉద్యోగాలు ఇప్పిస్తా, ప్రమోషన్లు కల్పిస్తా, ప్రజలను బురిడి కొట్టించిన ఘనుడిపై పోలీసుల వల, అరెస్ట్ చేసిన తిరుచానూర్ పోలీసులు. ఎంపీ శివప్రసాద్ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలి. దళితుల పట్ల వివక్షత నశించాలి. నిరసనలతో నినాదాలు చేసిన సిపిఎం, వైఎస్ఆర్ పార్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.